ప్రేక్షకులకి శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాశిఫలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శోభ అంటే కాంతి, ప్రకాశం. కృతి అంటే ప్రకాశం ఇవ్వడం. అంటే ఈ శోభకృత నామ సంవత్సరం మనందరికీ కూడా కాంతిని, ప్రకాశాన్ని ఇస్తుంది అని అర్థం. మరి ఈ శోభకృత నామ సంవత్సరాన్ని, ఈ ఉగాదిని కోయిల కిలకిల రావాలతో, షడ్రచుల సమ్మేళనంతో ఆహ్వానిద్దాం. ఈ శోభకృత నామ సంవత్సరం రాశి ఫలాల ప్రత్యేక కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు. జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో బంగారు పథకాలు సాధించిన అలాగే శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ శోభకృత నామ సంవత్సరం ఎలా ఉంది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ముందుగా మీకు శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా నమస్కారం అమ్మ. శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శోభకృత అంటే శోభించునది, ప్రకాశించునది అని అర్థం. అంటే ఈ సంవత్సరంలో పుణ్య సముపార్జనకి చేసే ప్రయత్నం శోభిస్తుంది, అలాగే అదృష్ట ప్రాప్తి కోసం శుభ ఫలితాలకై చేసే యజ్ఞము, సంస్కారము, వేదపారాయణము, మంత్రానుష్ఠానము, ఉపాసన, జపము, ధ్యానము, పురాణ శ్రవణము, పురాణ పఠనము, ధర్మకార్యములు ఇవన్నీ కూడా శోభకృత్. అంటే ఇవన్నీ ఈ సంవత్సరంలో శోభిస్తాయి, ప్రకాశిస్తాయి అని అర్థము. సమస్త సస్యములు వృద్ధి చెందుతాయి శోభకృనామ సంవత్సరంలో. ధాన్యములు వృద్ధి చెందుతాయి. ప్రజలకు రాజులకు అన్యోన్య స్నేహభావం కలుగుతుంది. గురుగారు ఇక ముందుగా శోభకృత నామ సంవత్సరంలో మేషరాశి, మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వారు ఏ ధ్యానాలు చేస్తే మంచిది, ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి? మేషరాశి వారికి ప్రధానంగా ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి కాబట్టి కృషిని పెంచితే విశేష ధనయోగాన్ని పొందవచ్చు. మంచి పనులకే ధనాన్ని ఖర్చు చేస్తారు, ఆర్థికంగా పెట్టుబడులు లాభిస్తాయి, బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. అవమానం కంటే రాజపూజ్యం అధికంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి పేరు ప్రతిష్టల్ని సంపాదిస్తారు. శని కేతువుల వల్ల 50% అదృష్టయోగం అనుకూలంగా ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం సిద్ధిస్తుంది. నూతన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ఏకాదశంలో శని విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తున్నారు. ఏకాగ్రచిత్తంతో పనిచేసి విజయాలని సొంతం చేసుకోండి. అలాగే విద్యార్థులు ఎంతో శ్రమ చేస్తే మంచి ఫలితం వస్తుంది. విద్యార్థులు విద్యలో శ్రమించాల్సి ఉంటుంది. పట్టుదలతో సకాలంలో కృషి చేయాలి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. మీ బాధ్యతలని సమర్థవంతంగా ఈ శోభకృనామ సంవత్సరంలో పూర్తి చేయాలి. వ్యాపారరీత్యా మిశ్రమ ఫలితాలున్నాయి. బాగా కష్టపడండి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. మొహమాటం వల్ల రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయత్నాల్లో మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి మనోబలంతో ఆలోచించి ఒత్తిడి కలగకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంట్లో శక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. సంవత్సర ఫలాలను చూసేటప్పుడు 4 గ్రహాలను చూస్తావమ్మా. గురుగ్రహము, అలాగే శనిగ్రహము, అలాగే రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి చూచినట్లయితే ఏప్రిల్ 22 నుండి జన్మరాశిలో గురు సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని చూస్తే ఆర్థికపరమైనటువంటి భయము ఉంటుంది. జన్మగురువు స్థల మార్పుని, స్థాన చలనాన్ని, అధిక ఖర్చుని, శత్రుత్వాన్ని కలిగిస్తారు. కాబట్టి
గురువు అనుగ్రహం కోసమై గురు శ్లోకాలు చదువుకోవాలి. ఇక తర్వాత శని విషయాన్ని చూస్తే, శని ఏకాదశంలో సంచరిస్తున్న కాలంలో సకల విధములైనటువంటి సౌభాగ్యము అలాగే ఉత్కృష్టమైనటువంటి కీర్తి కలుగుతుంది. అలాగే మేషరాశి వారికి రాహుబలం చూసినట్లయితే, జన్మరాశిలో రాహు ఉన్నప్పుడు మూల గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయంటే, దేహక్షయం అనారోగ్యాన్ని సూచిస్తుంది. శారీరక అలసత్వము, శ్రమ అధికంగా ఉండటం. అలాగే ద్వాదశంలో రాహు ఉంటే, అక్టోబర్ 31 వరకు రాహువు జన్మస్థానంలో దేహ సంబంధమైన శ్రమని, ఆ తర్వాత ద్వాదశ స్థానంలో వ్యయం, ద్వాదశే వ్యయం, వ్యయము అనగా ఆర్థిక సంబంధమైన ఖర్చు. అలాగే మేషరాశి వారికి కేతు బలం ఎలా ఉంది అనేది చూచినట్లయితే, ఈ అక్టోబర్ 31 వరకు ఉన్నటువంటి కేతు సంచారం సప్తమ స్థానమైనటువంటి తులారాశిలో మేషరాశి వారికి అన్ని విధాల శ్రమ. అలాగే నవంబర్ 1 నుంచి షష్ఠస్థానగతుడు అవటం వల్ల సుఖం, మంచి సౌఖ్యం కలుగుతుంది. కాబట్టి ఈ శనిగ్రహము, కేతుగ్రహం వల్ల శుభాలు బ్రహ్మాండంగా సమకూరుతున్నాయి. అయితే మనం గురు శ్లోకం కనుక చదువుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి విజయం చేకూరుతుంది, ఆర్థిక పరిపుష్టి, గౌరవము ఇవన్నీ కూడా లభిస్తాయి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? వృషభ రాశి వారికి చాలా బాగుందమ్మా. ఎందుకంటే ఆదాయం 14, ఖర్చు కూడా ఎక్కువగానే ఉంది 11, అంటే వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 1, గౌరవం కూడా ఎక్కువగా ఉంది. శోభకృనామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఆదాయం అత్యధికం 14 ఉన్నందువల్ల విశేషమైన ఆదాయం లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు, మంచి పనులకై డబ్బు ఖర్చు చేస్తారు. వ్యయం కూడా ఎక్కువగానే ఉన్నందువల్ల పెట్టుబడుల రూపంలో చేసేటటువంటి స్థిర ప్రయత్నాలు సఫలమవుతాయి. రాజపూజ్యం అధికంగా ఉన్నందున సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉత్సాహవంతమైన జీవితం లభిస్తుంది, విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. అదృష్టయోగాన్ని కనుక చూచినట్లయితే గురుగ్రహము, కేతుగ్రహాల వల్ల 50% అదృష్టం ఉంటుందమ్మా. ఈ సంవత్సరం అంతా శుభప్రదమైనటువంటి యోగాలు అనేకం ఉన్నాయి. చేపట్టే పనుల్లో త్వరగా విజయం లభిస్తుంది, ఆశించిన ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. అయితే మనస్సు పెట్టి పనిచేస్తే త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. ఇక విద్యార్థుల విషయాన్ని చూచినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన విద్యాయోగం చక్కగా కనపడుతోంది. విద్యలో పరిపూర్ణతను సాధిస్తారు, ఏకాగ్రత సిద్ధిస్తుంది, స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అందుకుంటారు, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకుంటారు. 21 తర్వాత గురుబలం తగ్గుతున్నందువల్ల సాధన బాగా చేయాలి. ఉద్యోగ విషయంలో అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి, అధికార యోగం సిద్ధిస్తుంది, చేస్తున్న పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, ఉన్నత స్థాయికి చేరుకుంటారు, ప్రశంసలు లభిస్తాయి, స్థిరమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారు సాధిస్తారు. 21 తర్వాత కృషి బాగా చేయాలి, శ్రద్ధ పెంచాలి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది, ఆదాయము బాగా ఉన్నందువల్ల వ్యాపారంలో విశేషమైనటువంటి ధనయోగం సూచితం. ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ అవకాశాలకి అవకాశం విశేషంగా ఉంటుంది. ధనయోగం అద్భుతంగా ఉంది, శ్రమకు తగినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి చాలా ఎక్కువగా ఉన్నందువల్ల భూగృహ వాహనాది యోగాలున్నాయి, ఆరోగ్యం బాగుంటుంది, విఘ్నాలు తొలుగుతాయి, గృహంలో శుభాలు జరుగుతాయి. వృషభ రాశి వారికి ఆరోగ్యం మానసికంగా, శారీరకంగా బాగుంటుంది, గృహంలో మంచి నిర్ణయాలు తీసుకునే వీలుంది, శాంతియుత జీవనం కొనసాగుతుంది. 21 నుండి దేవగురువైన బృహస్పతి జన్మ రాశికి ద్వాదశంలో సంచరిస్తున్నందువల్ల ద్వాదశ గురువు అనుకూలంగా లేని కారణం చేత ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు అవసరం. 22 వరకు మీ ఆలోచనలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికలు ఇవన్నీ బ్రహ్మాండంగా సిద్ధిస్తాయి. ఇది అనుకూలమైన సమయం. అదృష్టం పట్టాలంటే ఒక్కరోజు చాలు, కానీ మనకు నెల రోజులు ఇంకా అవకాశం ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక వృషభ రాశి వారికి శని బలాన్ని చూస్తే, దశమ శని సంచారము
కొద్దిగా ఇబ్బంది కలిగిస్తోంది. గౌరవానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వారికి రాహుఫలాన్ని చూస్తే అక్టోబర్ 31 వరకు ద్వాదశ రాహువు ఖర్చును పెంచుతారు. ఆ తర్వాత ఏకాదశస్థ రాహువు సమస్త సౌభాగ్యయుతమైన శుభాన్ని వృషభ రాశి వారికి అందించబోతున్నారు. అలాగే కేతు యొక్క ఫలాన్ని చూస్తే పూర్వార్ధం అంటే రాహుకేతుల విషయంలో అక్టోబర్ వరకు సుఖం ఉన్నది. దాని తర్వాత పంచమంలోకి కేతు వచ్చినప్పుడు ఆలోచనలు మారి ఖర్చులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. కాబట్టి ఈ కేతువుకి అలాగే రాహుకి ధ్యానం చేసుకోవటం మంచిది. గురు శ్లోకం చదువుకుంటే కలిసి వస్తుంది. శోభకృత నామ సంవత్సరంలో తదుపరి రాశి మిథున రాశి. గురుగారు, మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? మిథున రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయ వ్యయాల్లో ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. శుభకార్య నిమిత్తమై ధనం ఖర్చవుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటే మంచి జరుగుతుంది, పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా పొదుపు అవసరం. లక్ష్మీ ధ్యానం వల్ల ఐశ్వర్యవంతులవుతారు. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉన్నందువల్ల పనిలో బాగా శ్రద్ధ పెంచి ఏకాగ్రతతో కష్టపడితే గౌరవం లభిస్తుంది. గురు రాహుల వల్ల అదృష్టయోగం 50% అనుకూలంగా ఉంది. ఈ శోభకృన్నామ సంవత్సరంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చక్కగా లభిస్తుంది. మిథున రాశి వారికి ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహిస్తే మంచి జరుగుతుంది, మంచి గుర్తింపు లభిస్తుంది, ఆశయం నెరవేరుతుంది. ఏకాగ్రతతో పనిచేస్తే త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. విద్యార్థులు విశేషంగా విద్యలో రాణిస్తారు. వీరికి విద్యాయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో పైకి వస్తారు. అధికార యోగం అనుకూలంగా ఉంది. క్రమంగా అనుకున్న స్థాయికి చేరుతారు. తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలున్నాయి. కానీ ఆదాయ వ్యయాలని దృష్టిలో పెట్టుకుని శోభకృన్నామ సంవత్సరంలో మనం ఫలితాలని ఉగాది నాడు తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో వ్యాపారంలో విశేషమైనటువంటి అద్భుతమైన గ్రహబలం ఉన్నది. అంచెలంచెలుగా ఎదుగుతారు. ధనయోగం సంపూర్ణము. అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయండి. గృహభూ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. విదేశ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బద్ధకించకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గృహంలో శుభాలు జరుగుతాయి. ప్రశాంతత లభిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాదశంలో గురువు ఉన్నప్పుడు సంతాన సంబంధమైనటువంటి అభివృద్ధి, వాళ్ళతో ఆనందించేటటువంటి అంశాలుంటాయి. నూతన కృషి లాభము ఇవన్నీ కూడా బాగుంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇదంతా 2022 నుండి చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. ఇక మిథున రాశి వారికి శని బలాన్ని కనుక చూచినట్లయితే అత్యంత శ్రేష్టమైన శుభమైనటువంటి స్థానంలో అత్యంత క్రూరగ్రహము పాపగ్రహమైన శని సంచారం ఎలా ఉంటుందంటే ధర్మాన్ని రక్షించడంలో, కాపాడటంలో, ధర్మాన్ని అనుసరించడంలో విఘ్నాలు ఎదురవుతాయి. ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి విచారము, చింత ఉంటుంది. కాబట్టి శని ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలమ్మా. ఇక రాహుకేతుల యొక్క బలాన్ని చూస్తే లాభంలో ఏకాదశంలో అక్టోబర్ 31 వరకు రాహువు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తున్నారు. దాని తర్వాత 10వ రాశిలో అంటే మీనరాశిలో సంచారం అప్పుడు మిథునానికి 10 అవుతుంది. అక్కడ సంపాదన లాభం చక్కగా ఉంటుంది. ఇక కేతు విషయాన్ని చూస్తే పంచమ చతుర్థాలలో కేతు సంచారం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అక్టోబర్ 31 వరకు ఆర్థిక సమస్యలు. దాని తర్వాత చతుర్థే 4వ రాశిలో దుఃఖం. దుఃఖం అంటే ఇది మానసిక దుఃఖం కావచ్చు, శారీరక దుఃఖం కావచ్చు. ఆయన దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండాలంటే చక్కగా కేతు శ్లోకం చదువుకుందాం. 50% ఇచ్చేటటువంటి ఈ శుభగ్రహాల శుభస్థానాల ఫలాన్ని ఆనందిద్దాం. అద్భుతమైన ఫలితాలు చక్కగా ఉన్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? చాలా చక్కగా ఉందమ్మా, అద్భుతంగా ఉన్నది.
కర్కాటక రాశి వారికి విశేషమైన శుభాలున్నాయి. అది ఎలాగో చెప్తాను. ఆదాయం 11, వ్యయం 8, అంటే ఆదాయం అధికంగా ఉంది, ఖర్చు కూడా మంచి ఖర్చే ఉంది. ఖర్చు ఉన్నప్పుడే ఆనందం కూడా వస్తుంది. రాజపూజ్యం 5, అవమానం 4. 1%, 1% రాజపూజ్యం అవమానం కంటే ఎక్కువగా ఉంది. బ్రహ్మాండమైన ఆర్థిక స్థితి గోచరిస్తోంది. పలు విధాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విశేష ధనయోగం సూచితం. అవసరాలకు తగ్గ ఖర్చు కనపడినప్పటికీ కూడా అది ఆనందాన్ని తీసుకొస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. సంతోషదాయకమైనటువంటి శుభ జీవనం గోచరిస్తుంది. ఇది ప్రధానంగా శోభకృన్నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాల రీత్యా వస్తున్నటువంటి శుభ ఫలితాలు. ఇక గ్రహబలాన్ని చూస్తే 4 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గురువు, రాహువు, కేతువుల వల్ల 75% అదృష్టయోగం పడుతోంది. ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. అనుకున్న స్థాయికి ఎదుగుతారు. అద్భుతమైన బ్రహ్మాండమైన దివ్యమైన ఖ్యాతి లభిస్తుంది. దైవబలంతో సత్ఫలితాలని సాధిస్తారు. విద్యార్థులు అద్భుతమైనటువంటి సరస్వతి కటాక్షానికి పాత్రలవుతారు. ఉన్నత శ్రేణిలో వాళ్ళు ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగంలో ఉద్యోగస్తులు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని పొందుతారు. అధికార యోగం కూడా చక్కగా ఉంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలున్నాయి. అంచెలంచెలుగా ఎదగటానికి అది ఎంతగానో సహకరిస్తుంది. ధనలాభాలు కూడా విశేషంగా ఉన్నాయి. ఏప్రిల్ వరకు గురుబలం బ్రహ్మాండంగా ఉంది. ఏప్రిల్ 22 వరకు ఉన్నటువంటి గురుబలాన్ని ఆలోచనల రూపంలో, ప్రణాళికల రూపంలో మనం కనుక ప్రారంభం చేస్తే చాలా బాగుంటుంది. కర్మస్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఆర్థిక సంబంధంగా జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గురు శ్లోకము ఏప్రిల్ తర్వాత చదువుకోవాలి. తర్వాత కర్కాటక రాశి వారికి శనిచ్చే ఫలితం. అష్టమంలో ఉన్నారు. అష్టమంలో శని సంచారం చేస్తున్నప్పుడు సంతాన సంబంధమైన ఇబ్బందులుంటాయి. పశు నష్టం ఉంటుంది. అలాగే మిత్రులతో సమస్యలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. శని శ్లోకం చదువుకుంటే ఏ సమస్య ఉండదు. ఇక కర్కాటక రాశి వారికి రాహుబలాన్ని చూస్తే 31 వరకు దశమే లాభం. ఆ తర్వాత 9 హానించ. హాని తలపెట్టకుండా రాహు ఉండాలంటే రోజు రాహు శ్లోకం చదువుకుంటే ఆలోచనల్లో చెడు రాదన్నమాట. తర్వాత కేతు విషయాన్ని చూస్తే చతుర్థంలో కేతువు 31 వరకు సమస్యనిస్తున్నారు. దుఃఖం, ఏదొక విధంగా పీడ. ఆ తర్వాత ఏదొక విధంగా ఎవరో ఒకళ్ళు మన కాపాడుతూనే ఉన్నారు. అంటే 75% 4 గ్రహాల్లో పూర్వార్ధంలో కానీ ఉత్తరార్ధంలో కానీ 31 వరకు కానీ దాని తర్వాత కానీ ఎట్లా కాపాడితే మనకే మనకొచ్చే గ్రహ పుణ్యము, గ్రహ లాభము ఎక్కువ శాతంలో వస్తోందా లేదా అది చూస్తే కర్కాటక రాశి వారు సర్వదా అదృష్టవంతులు. శోభకృతనామ సంవత్సరంలో తదుపరి రాశి సింహరాశి. గురుగారు, మరి ఈ శోభకృతనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంది? చాలా విశేషమైన శుభాలున్నాయమ్మా. అత్యధికమైనటువంటి ఆదాయం 14 ఉంటుంది. ఎవరికైనా అంతకంటే ఉండదు. 15, 16, 20 అట్లా ఉండాలంటే ఉండదు. మనం రాసుకుంటే తప్ప ఆదాయం 14 ఉన్నది. అత్యల్పమైన వ్యయము కానీ ఆదాయం కానీ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. వ్యయం 2 వీళ్ళకి. చూడండి ఎంత అదృష్టవంతులు. రాజపూజ్యం 1, అవమానం 7. అత్యధికమైన అవమానం ఉన్నది, అత్యల్పమైన రాజపూజ్యం ఉన్నది. అద్భుతమైనటువంటి ధనయోగం సింహరాశి వారికి సూచితం. పలు మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. నూతన ప్రయత్నాల ద్వారా అనేక విధాలుగా లాభాన్ని పొందుతారు. అత్యంత స్వల్పమైన ఖర్చులు మాత్రమే సూచిస్తున్నాయి. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉన్నందువల్ల ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి ఊహ, ప్రతి అంశము జాగ్రత్తగా సున్నితంగా తీసుకొని చక్కగా ప్రవర్తించాలి. ఇక అదృష్టయోగాన్ని చూచినట్లయితే 50% గురుకేతువుల వల్ల అదృష్టయోగం సిద్ధించబోతోంది. ఈ శోభకృనామ సంవత్సరంలో సింహరాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో విజయాలు సాధించాలి. విజయావకాశాలు పెరుగుతాయి.
మనోబలంతో పనిచేస్తే త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు విశేషమైన విద్యాయోగం ఉన్నది. నిరంతర సాధన వల్ల ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. అధికార యోగం ఆశించినంతగా ఉంటుంది. ఎదురు చూస్తున్న పనిలో విజయాలుంటాయి. సంతృప్తికరమైన ఫలాలు శుభకృనామ సంవత్సరంలో సింహరాశి వారికి లభించబోతున్నాయి. అలాగే విశేష ధనయోగాలున్నాయి. ప్రతిభతో ముందుకు సాగండి. సమాజంలో విశేషమైన గుర్తింపు అలాగే అదృష్టము ఆర్థికంగా కలిసి రావడం ఆస్తి వృద్ధి చేసుకోవటం ఇవన్నీ ఉన్నాయి. విదేశాల్లో విశేషంగా రాణిస్తారు. సింహరాశి వారి యొక్క సంకల్పం సిద్ధిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఒత్తిడికి గురికారాదు. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగాలి. సింహరాశి వారికి అష్టమ భాగ్యస్థానాల్లో దేవగురువైన బృహస్పతి సంచారం ఉంది. అష్టమంలో గురు సంచారం ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అలసట అధికంగా ఉంటుంది. క్లేశములు చే పీడింపబడటం అనేది కూడా ఉంది. ఇదంతా ఏప్రిల్ 22 వరకు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోకూడదు. దాని తర్వాత 9వ రాశిలో దేవగురువైన బృహస్పతి మిత్రక్షేత్రంలో మేషంలో విశేషమైనటువంటి భాగ్యసిద్ధిని సకల సౌభాగ్య వృద్ధిని ప్రసాదించబోతున్నారు. దానికోసమై వేచి ఉండాలి. మన మనస్సుని మన ఆలోచనల్ని సిద్ధం చేసుకుంటే బ్రహ్మాండమైన బంగారు భవిష్యత్తు మనకు లభిస్తుంది. ఇక శని ఫలాన్ని చూస్తే 7వ రాశిలో శని సంచారము కళత్రపీడ ప్రయాణాల్లో ఆపదలు భయము కనపడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే కళత్రపీడ ఈ కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాహు బలాన్ని చూస్తే 9వ స్థానం 8వ స్థానంలో రాహుబలం ఉన్నది. నవమల్లో ఉన్నప్పుడు అంటే 31 వరకు నవమ సంచారం కదా. మేషగతుడైన రాహువు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అంటే నష్టాలను ఇస్తారు. దాని తర్వాత మీన సంచారంలో ఉన్న రాహువు అష్టమ స్థానంలో అనేక సమస్యలను ఇస్తారు. కాబట్టి రాహు శ్లోకం చదువుకోవడం చాలా మంచిది. ఇక కేతు విషయాన్ని చూస్తే 3వ రాశి 2వ రాశి 31 వరకు కేతువు 3వ రాశిలో ఉన్నారు. సింహానికి 3 తృతీయ స్థానం. దాని తర్వాత ఆయన అక్కడి నుంచి అపసవ్యగతిలో కన్యలోకి వస్తారు. 2వ స్థానం అవుతుంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ సమయంలో 1 అక్టోబర్ తర్వాత కేతు శ్లోకం చదువుకోవాలి. 1 అక్టోబర్ వరకు తృతీయ సౌఖ్యం అన్ని విధాలా రక్షిస్తారు. ఈ విధంగా మనకి చక్కని శుభాలున్నాయి. 50% బాగుంది. అన్ని విధాలా నేను చెప్పిన శ్లోకాలను కనుక మీకు అవకాశం ఉన్నప్పుడల్లా పారాయణం చేస్తూ ఉంటే మేలు కలుగుతుంది. గురుగారు, కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? కన్యారాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా ఉందమ్మ. రాజపూజ్యం 4, అవమానం 7. ఆర్థికంగా పొదుపు అవసరం. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మొహమాటం తగ్గించి జాగ్రత్తగా ధనాన్ని పొదుపు చేసుకోవాలి, దాచుకోవాలి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. 1-2 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉన్నది. సున్నితమైన విషయాల్లో సౌమ్యంగా సంభాషించడం వల్ల శక్తి లభిస్తుంది, గౌరవం పెరుగుతుంది. ఇక అదృష్టయోగాన్ని పరిశీలన చేస్తే గురుశనుల వల్ల 50% అదృష్టయోగం ఉన్నది. ఈ సంవత్సరం పూర్వార్ధం అంటే 22 వరకు గురువిచ్చేటటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సమయంలో లక్ష్యం సిద్ధిస్తుంది. దాని తర్వాత గురుబలం తగ్గుతున్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గురువు అనేక రకాలుగా సమస్యని కలిగిస్తారు. కాబట్టి గురు ధ్యానం చేయాలి. తగినంత ప్రయత్నం అవసరం. సంతృప్తికరమైనటువంటి ఫలితాలతో మంచి కార్యసిద్ధిని సాధించే దిశగా అడుగులు వేయాలి. విద్యాపరంగా శుభ ఫలితాలున్నాయి. ఏకాగ్రత నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరాలి. ఏప్రిల్ తర్వాత విద్యలో రాణించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందస్తు ప్రణాళికల ద్వారాగా సరస్వతి ధ్యానం ద్వారా గురుగ్రహ కటాక్షాన్ని పొందవచ్చు. ఉద్యోగంలో 22 వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైనటువంటి స్థిరమైనటువంటి పనులు జరగాలి అంటే, మంచి జరగాలంటే, అభివృద్ధిని సాధించాలంటే
ఈ లోపలే మీకు బాగుంది. ఏప్రిల్ తర్వాత ఏకాగ్రత పనిచేయండి, సకాలంలో పనులు పూర్తి చేసుకోండి. పనులను వాయిదా వేస్తే సమస్య పెరుగుతుంది. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి. విసుగు చెందకుండా ఓర్పు వహించి లక్ష్యాన్ని చేరుకోవాలి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో ఏప్రిల్ 22 తర్వాత జాగ్రత్త అవసరం. ఇతరుల మీద ఆధారపడకుండా అశ్రద్ధ వహించకుండా బుద్ధిబలంతో పనిచేయాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాము. ఆశించిన ధనయోగం సిద్ధించాలి అంటే సరైన ప్రణాళిక, సాధన, నూతన ఆలోచనలు చాలా అవసరం. ఆర్థికంగా పొదుపు చేయటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి ఖర్చుల్ని తగ్గించవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది, అద్భుతంగా ఉంటుంది. గృహంలో శాంతి లభిస్తుంది, ప్రయత్నాలు సఫలమవుతాయి, ఆనందం సిద్ధిస్తుంది. తర్వాత గురు సంచారం. ఏప్రిల్ 22 తర్వాత అష్టమంలోకి వెళ్తారు కదా, అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలి. గురువు శ్లోకం చదువుకోవాలి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది, ధనక్షయం ఉంటుంది, తెలియనటువంటి క్లేశాలు ఉంటాయి. వాటన్నిటి నుండి బయటపడాలంటే గురు శ్లోకం తప్పనిసరి. ఇక కన్యారాశి వారికి 6వ రాశిలో శని సర్వసౌఖ్యాలని ప్రసాదిస్తున్నారు. సర్వసౌఖ్యాలంటే బ్రహ్మాండమైన గొప్ప అదృష్టాన్ని పొందటం. ఎంత ప్రయత్నం చేస్తే అంత రెట్టింపు ఫలితాన్ని మనకి షష్ఠస్థానగతుడైనటువంటి శని భగవానుడు కన్యారాశి వారికి శుభాన్నిస్తున్నారు. ఇక రాహుకేతువులను చూచినట్లయితే అపసవ్యంగా సంచరించేటటువంటి రాహువు 8వ అక్టోబర్ వరకు స్థానంలో, ఆ తర్వాత 7వ స్థానంలో ఉన్నారు. అంటే అష్ట సప్తమాలు ఏవీ బాగాలేవు, ప్రమాదాలు సూచిస్తున్నాయి. ఏ ఏ విషయాల్లో లాభం రావాలో ఆయా విషయాల్లో లాభం రాకుండా అడ్డుపడి రాహువు నష్టాన్నిస్తారు. కాబట్టి రాహు శ్లోకం చదువుకోవాలి. కేతు విషయాన్ని పరిశీలిస్తే 2వ రాశిలో అంటే తులారాశిలో ఉన్న కేతువు కన్యారాశి వారికి 31 అక్టోబర్ వరకు ధనక్షయం, తర్వాత జన్మరాశిలో అనారోగ్యాన్ని ఇస్తారు. కేతు శ్లోకం కూడా చదువుకోవాలి. ఈ విధంగా మనకి గ్రహస్తోత్రాన్ని కనుక చేసినట్లయితే 50% అనుకూలిస్తున్నటువంటి ఈ గురు శనుల వల్ల వస్తున్నటువంటి ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. తదుపరి రాశి తులారాశి. గురుగారు, శోభకృతి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. ఆదాయం అధికంగా ఉన్నది. పలు మార్గాల్లో ధనాన్ని సంపాదించే అవకాశం లభిస్తుంది. ధర్మ మార్గంలో ఆర్థిక వృద్ధి సూచితం. స్థిరాస్తులకే ధనాన్ని ఖర్చు చేస్తారు, స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. భూగృహ వాహనాది యోగాలు యోగిస్తాయి. రాజపూజ్య అవమానాలు అధిక సంఖ్యలో ఉన్నందువల్ల ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి శుభయోగాలున్నాయి. శాంతంగా సంభాషిస్తే అవమానం తొలుగుతుంది, మిత్రబలం పెరుగుతుంది, సమాజంలో కీర్తి సిద్ధిస్తుంది. గురు రాహుల వల్ల 50% అదృష్టయోగం సిద్ధిస్తోంది. శోభకృణామ సంవత్సరంలో తులారాశి వారికి మంచి లక్ష్యాన్ని సాధిస్తారు. పట్టుదలతో పైకి వస్తారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలో పెడితే విశేషమైన కార్యసిద్ధి సొంతమవుతుంది. విద్యలో ప్రతిభతో రాణిస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఏకాగ్రతతో చదివితే బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంటుంది. ఉద్యోగపరంగా అద్భుతమైనటువంటి శుభాలున్నాయి. తోటివారి సహకారం అందుతుంది. అధికారుల ప్రశంసలుంటాయి. అంచెలంచెలుగా పైకి వస్తారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అద్భుతమైన తెలివితేటలతో వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. పలు విధాలుగా విస్తరిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆశించిన ధనలాభం కలుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. కృషి ఫలిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపాలి. ఒత్తిడికి గురికారాదు. తగినంత విశ్రాంతి తీసుకుంటూ సకాలంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. గృహంలో మంచి జరుగుతుంది. ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. తులారాశి వారికి గురు సంచారం అద్భుతంగా ఉంటుంది. గురువు సప్తమ రాశిలో సంచరిస్తున్నప్పుడు ప్రయాణాల్లో విజయం ఉంటుంది. జీవిత భాగస్వామితో సుఖం ఉంటుంది. సంతాన విషయంలో విజయాలుంటాయి. ఇదంతా ఏప్రిల్ 22 తర్వాత తులారాశి వారికి సప్తమస్థ బృహస్పతి సంచార శుభయోగం అనుకూలంగా ఉంది. ఇక శని విషయాన్ని చూస్తే పంచమ స్థానంలో ఉన్నారు. బుద్ధినాశం కలుగుతుంది అంటున్నాడు. అంటే బుద్ధినాశం అంటే ఆలోచనలు సరిగ్గా ఉండవు. ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తాం.
ద్రవిడం అంటే ధనం, ధనపరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా పిల్లల విషయంలో, అలాగే ఆలోచనల విషయంలో మనం స్థిమితంగా ఉండే ప్రయత్నం చేయాలంటే శనిని ధ్యానించడం అవసరం. ఇక సప్తమంలో రాహువు ఇచ్చే ఫలితం సప్తమం షష్టం. సప్తమంలో అంత యోగించట్లేదు. అక్టోబర్ 37 వరకు రాహు శ్లోకం చదువుకోండి. తర్వాత షష్ఠే సుఖం, ఆరో రాశిలో సుఖప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కేతు విషయాన్ని చూస్తే అక్టోబర్ 37 వరకు అనారోగ్య సూచనలు ఉంటాయి. దాని తర్వాత వ్యయస్థానం, కన్యలోకి వెళ్ళిన తర్వాత ఖర్చు పెరుగుతుంది. కేతు శ్లోకం చదువుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనకి 50% మాత్రం శుభ ఫలితాలు ఉన్నాయి కనుక మిగతా ఫలితాలు అనుకూలించడం కోసమై తులారాశి వారు తప్పనిసరిగా చెప్పిన ప్రార్థనా శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. శోభకృతి నామ సంవత్సరంలో తదుపరి రాశి వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయములు 5, ఆదాయం 5, ఖర్చు 5 సమంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 3. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. విశేషమైన కృషి చేసి ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు తగ్గించి ధనాన్ని పొదుపు చేసుకోవాలి. రాజపూజ్య అవమానాలు స్వల్పంగా ఉన్నందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా శ్రమించండి, సౌమ్యంగా సంభాషించండి. మిత్రుల బలాన్ని కూడగట్టుకున్నట్లయితే కీర్తి లభిస్తుంది, శాంతిని పొందుతారు. గురు కేతు రాహుల వల్ల అదృష్టయోగం 75% విశేషంగా ఉన్నది. శని ఒక్కడే యోగించట్లేదు. విజయాలు త్వరగా వస్తాయి, లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు, సంతృప్తికరమైన ఫలితాలని పొందుతారు. కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, సంకల్పం సిద్ధిస్తుంది. స్థిరమైన ఫలితాలు సాధించడానికి అనుకూలమైన కాలం ఈ శోభకృణామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారిని వరించబోతోంది. ఈ సంవత్సరం విద్యార్థులు విద్యలో బ్రహ్మాండంగా రాణిస్తారు. 22 ఏప్రిల్ వరకు సత్ఫలితాలున్నాయి. ఈ లోపలే మీ ప్రణాళికల్ని బాగా సిద్ధం చేసుకొని ఎలా చదవాలి, ఎలా సాధన చేయాలి అని ఆలోచించి ఆ 22 తర్వాత చక్కగా విద్యను అభ్యసించే ప్రయత్నంలో గురు శ్లోకం చదువుకోవటం మంచిది. పంచమస్థ బృహస్పతి యోగం ఉద్యోగంలో 22 ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత విశేషమైన శ్రమ చేయాలి, శాంతంగా ఉండాలి, సౌమ్యంగా ముందుకు సాగాలి. వ్యాపారంలో శ్రమ అవసరము. 22 ఏప్రిల్ వరకు అధిక లాభాలున్నాయి. ఈ లోపలే మీరు చేసే పనుల్లో ప్రణాళికల్ని సిద్ధం చేసి బాగా కృషి చేయండి, ఆర్థికంగా పొదుపు చేయండి, మొహమాటం తగ్గించండి, ఖర్చులు పెరగకుండా చూసుకోండి, డబ్బును దాచుకోండి, సందర్భాన్ని బట్టి ఖర్చు చేయండి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. అధిక శ్రమ వల్ల విశ్రాంతి లోపించకుండా జాగ్రత్త వహించండి. గృహంలో శాంతి లభిస్తుంది, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఇంట్లో వారితో సఖ్యత పెరుగుతుంది, గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరో రాశిలో గురువు ఉన్నప్పుడు శత్రువులు పెరుగుతారు, పెరగకుండా చూడాలంటే సౌమ్యత, చిరునవ్వు, ధర్మము, నీతి, నియమము, సంస్కారము ఇవన్నీ మనలో తొణికిసలాడాలి. అప్పుడే శత్రువులు మన జోరికి రారు. జ్ఞాతలొచ్చే పీడ ఉన్నది. రోగ బాధల నుంచి బయటపడటానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, లేదా గురు శ్లోకం చదువుకోవాలి. వృశ్చిక రాశి వారికి శని బలాన్ని చూస్తే చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని సంచారం వల్ల కళత్ర సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే జీవిత భాగస్వామితో ఇబ్బందులు, బంధువుల ద్వారా సమస్యలు, ఆస్తి సంబంధమైనటువంటి చికాకులు ఉంటాయి. ఆ విషయాల్లో శని శ్లోకం చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇక అపసవ్యగతిలో సంచరించేటటువంటి రాహుకేతుల యొక్క విషయాన్ని చూస్తే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి తగ్గుతూ ఉంటారు. 6-5 స్థానాల్లో రాహు సంచారం జరుగుతోంది. 6వ రాశిలో సమస్తమైన సుఖాన్ని అక్టోబర్ 31 వరకు రాహువు బ్రహ్మాండంగా వృశ్చిక రాశి వారికి ప్రసాదిస్తున్నారు. తర్వాత ఆర్థిక సమస్యలు ఇస్తారు. రాహు శ్లోకం చదవండి. ఇక కేతు విషయాన్ని చూస్తే ద్వాదశము, ఏకాదశము. ద్వాదశంలో ఖర్చులుంటాయి. కేతు శ్లోకం చదవండి. ఏకాదశంలో శుభం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి విజయాలతో ముందుకు సాగండి. 75% అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందుతున్న రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఉన్నది. శుభం. మరి తదుపరి రాశి ధనుసు రాశి.
గురుగారు, ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ఆదాయం 8, వ్యయం 11. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పరిస్థితులు చేదాటిపోకుండా జాగ్రత్త వహించమని శోభకృనామ సంవత్సరం మనకి తెలియజేస్తోంది. ఆదాయ వ్యయ రూపంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ ధనాన్ని మితంగా ఖర్చు చేసుకుంటే మంచి జరుగుతుంది. లేకపోతే ఆదాయం 8 అయితే ఖర్చు 11 అవుతుంది. మొహమాటంతో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూడాలి, రుణ సమస్యలు పెరగకుండా చూడాలి. రాజపూజ్యత అధికంగా ఉన్నందువల్ల మీ ప్రతిభను గుర్తించి ఆదరించేవారు పెరుగుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది. గురు శని కేతువుల వల్ల అదృష్టయోగం 75% బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి. అనుకున్నది సాధిస్తారు, ఆశయం నెరవేరుతుంది. శ్రేష్టమైనటువంటి ఫలితాలతో పాటు శ్రేయస్సునిచ్చేటటువంటి అద్భుతమైన భవిష్యత్తు సొంతమవుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. జీవితాశయాల్లో ఒక ఆశయం నెరవేరుతుంది. స్థిరపడతారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఫలితాలు ఇప్పుడు సిద్ధిస్తాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య 2022 నుండి లభించబోతోంది. ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసిస్తారు. మంచి తెలివితేటలతో రాణిస్తారు, ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అధికార యోగం సూచితం. నిరంతర సాధనతో స్థిరమైన ఉద్యోగ సిద్ధి కలుగుతుంది. ఏకాగ్రతతో పనిచేసి పెద్దలను మెప్పించండి. వ్యాపారంలో విశేషమైన పూర్ణ లాభాలున్నాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. పలు మార్గాల్లో అభివృద్ధి కనపడుతోంది. విశేషమైన ధనధాన్యాది యోగాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆస్తుల రూపంలో స్థిరాస్తిని వృద్ధి చేసుకునే శుభ యోగం ధనుస్సు రాశి వారి పాలిట శుభకున్నామ సంవత్సరం వరంగా మారబోతోంది. సకాలంలో విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్వదేశంలో కంటే బయట దేశాల్లో ఆర్థికంగా ప్రతిభతో రాణించే వీలున్నది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శుభాన్నిస్తుంది. సంకల్పసిద్ధి కలుగుతుంది. ఉత్సాహంగా చేసే ప్రయత్నాలు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆనందాన్ని కలగజేస్తాయి. 4వ రాశిలో దేవగురువైన బృహస్పతి 1 వరకు ఉంటారు. దాని తర్వాత పంచమస్థ బృహస్పతి. పంచమంలో గురువు ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి పుత్రవృద్ధి, సంతాన సంబంధమైన అభివృద్ధి, సజ్జన సంబంధం, సుజన మిత్రత్వం, ఉద్యోగంలో ఉన్నతి, అభివృద్ధి, ఎటుచూచినా కూడా బ్రహ్మాండమైన స్థితి కనపడుతోంది. విద్యార్థులకు కూడా జ్ఞానం పెరుగుతుంది. పంచమస్థ బృహస్పతి యోగం అద్భుతమైనటువంటి శుభాన్ని ఇస్తోంది ధనుసు రాశి వారికి. ఇక శని బలాన్ని చూస్తే స్థాన భృత్య అర్థ లాభం. భృత్యుల వల్ల, అలాగే స్థానం వల్ల, డబ్బుల వల్ల అర్థ లాభం, ఇన్ని రకాలుగా లాభాలున్నాయి. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నతి, ధనసిద్ధి, సేవకాజన వృద్ధి కలుగుతుంది. ఇక రాహుకేతువులు పంచమ చతుర్థ రాశుల్లోకి రాహువు, అలాగే ఏకాదశ దశమ స్థానాల్లోకి కేతువు. రాహు అనుకూలించట్లేదు, రాహు శ్లోకం చదువుకోవాలి. కేతువు ఏకాదశంలో శుభాన్నిస్తున్నారు, దశమంలో లాభం, అన్ని రకాలుగా సుఖం ఉంది. బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు ధనుసు రాశి వారికి సిద్ధిస్తున్నాయి. శోభకృతి నామ సంవత్సరంలో తదుపరి రాశి మకర రాశి. గురుగారు, ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. బ్రహ్మాండమైనటువంటి ధనయోగం సూచితం. ఆర్థికంగా అదృష్టవంతులవుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉన్నందువల్ల శాంతంగా సంభాషించాలి, స్పష్టంగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. సత్య భాషణ వల్ల మన నిజాయితీ సమాజానికి తెలుస్తుంది, ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది, తద్వారా అవమానం తొలగుతుంది. నలుగురిని కలుపుకు పోవాలి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. రాహుకేతువుల వల్ల అదృష్టయోగం 50% అనుకూలంగా ఉంటుంది. ఉత్తమ ఫలితాలు సాధించడానికి గ్రహబలం చక్కగా సహకరిస్తోంది. పట్టుదలతో చేసే పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. మనోబలంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కృషి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే పాపగ్రహాలైన రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి కృషి లేకపోతే ఫలితం సిద్ధించదు. కాబట్టి కృషి బాగా చేయండి. విద్యార్థులకు విద్యాయోగం శ్రమగా అనిపిస్తుంది. చదువుతున్న మనస్సుకి పట్టదు. నిరంతర సాధనతో సాంకేతికంగా అభివృద్ధిని సాధిస్తూ
చదువు ఎందే శ్రద్ధ నిలిపి ఎక్కువ సమయం చదువుకి కేటాయిస్తే ప్రయత్న బలాన్ని బట్టి విద్యలో విజయాన్ని సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో ఏకాగ్రతను పెంచండి, అవగాహన సామర్థ్యంతో పనిచేయండి, అప్పుడే సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. శనిదోషం కూడా అధికంగా ఉన్న కారణం చేత వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. కుతర్కం చేయరాదు, ఉత్సాహంగా పనిచేస్తే శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది, గుర్తింపు ఉంటుంది. అధికారుల నుండి ఒత్తిడి కలగకుండా సకాలంలోనే స్పందించడం అవసరం. ప్రణాళికలతో పనిచేసుకోవటం మంచిది. వ్యాపారంలో మిశ్రమంగా గోచరిస్తోంది. నిరంతర సాధనతో నూతన ప్రయత్నాలని సఫలీకృతం చేసుకునే విధంగా అనుభవపూర్వకంగా పనిచేయాలి. విదేశ అవకాశాలు బాగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి ప్రయత్నాలు సిద్ధిస్తాయి. విద్యా ఉద్యోగపరంగా అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం మిశ్రమంగా గోచరిస్తుంది. తగినంత శ్రద్ధ వహించాలి. పని బాగా చేస్తే ఆరోగ్యం సహకరిస్తుంది. గృహంలో సాంకేతిక లోపం లేకుండా సద్భావనతో ప్రేమ వాత్సల్యాలతో పనులు నిర్వహిస్తే శుభాలు జరుగుతాయి, ఆనందం కలుగుతుంది. గురువుగారు మూడో రాశిలో సంచరిస్తున్నారు. ఉద్యోగ భంగం ఉన్నది. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి, సమస్య పెరగకుండా చూసుకోవాలి, మిత్రులతో సమస్యలు రాకుండా చూసుకోవాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం జరగాలి. ఇక నాలుగో రాశిలో April 22 తర్వాత గురు సంచారం ఉంటుంది. గురువు నాలుగో రాశిలో అర్ధాష్టమ బృహస్పతి యోగాన్ని ఇస్తారు. బంధువుల వల్ల బాధ, అలాగే దీనస్థితి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే గురు శ్లోకం చదువుకోవటం ఉత్తమం. మకర రాశి వారికి శని రెండవ రాశిలో ఉన్నారు కాబట్టి శని శ్లోకం చదువుకోవటం, అందులో ఏళ్ళనాడు శని కూడా ఉంది. స్వక్షేత్రంలో ఉన్నప్పుడు శని ప్రభావం తక్కువగానే ఉంటుంది, కానీ ఎంతైనా ఏళ్ళనాడు శని కాబట్టి శని శ్లోకం చదువుకోవటం మంచిది. ఇక రాహుబలాన్ని చూస్తే నాలుగో రాశి మూడో రాశిలో సంచారం చేస్తున్నారు. నాలుగో రాశి మంచిది కాదు, మూడో రాశి మంచిది. October 31 వరకు మకర రాశి వారికి అర్ధాష్టమ రాహుయోగం అనుకూలించట్లేదు. 31 తర్వాత అంటే November 1 నుంచి మీనరాశిలో సంచారం కాబట్టి తృతీయ స్థానము సౌఖ్యాన్నిస్తుంది. ఇక కేతువు చూస్తే 10-9 స్థానాలు సంచారం. October 31 వరకు కేతువు సహకరిస్తున్నారు. మొత్తం మీద శుభయోగాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి శుభయోగాల్ని పొందుతూ ఈ శని సంబంధమైనటువంటి శ్లోకాన్ని ఎక్కువ చదువుకున్నట్లయితే మకర రాశి వారికి శుభం జరుగుతుంది. గురుగారు, ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. అద్భుతమైన ధనలాభం ఉంది. ఎందుకని 11 ఆదాయం, పలు మార్గాల్లో సంపాదన ఉంటుంది, ఆర్థికంగా కలిసి వస్తుంది, అదృష్టవంతులవుతారు, చరస్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి, ఖర్చులు అదుపులో ఉంటాయి. రాజపూజ్య అవమానాలు సమంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అదృష్టయోగం 50% అనుకూలంగా ఉంది. ఏ గ్రహాల వల్ల అంటే గురురాహుల వల్ల. గురురాహుగ్రహాల వల్ల బ్రహ్మాండమైన విజయం ఉన్నది, 50% అదృష్టం ఉన్నది. సత్సంకల్పంతో పనిచేస్తే త్వరగా అదృష్టం వరిస్తుంది. ఏకాగ్రత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పనులు వాయిదా వేయకుండా సకాలంలో పనిచేసి పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి. విద్యార్థులకు April 22 వరకు సంపూర్ణ విద్యాయోగం ఉంటుంది. ఆ తర్వాత కూడా శుభయోగాలు పొందాలి అంటే బుద్ధిబలంతో సరస్వతి కటాక్షం కోసమై గురుగ్రహ ధ్యాన శ్లోకం చదువుకోవటం చాలా మంచిది. కుంభరాశి వారికి ఉద్యోగ యోగాన్ని చూస్తే April 22 వరకు ద్వితీయ బృహస్పతి శుభాన్నిస్తున్నారు. ఈ నెల రోజుల్లో మనం సాధించాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని రాబోయే తృతీయ బృహస్పతి చెడ్డ ఫలితాల నుండి బయటపడటం కోసమై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, వనరులు సమకూర్చుకోవాలి. ఈ ద్వితీయ బృహస్పతిలో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. చురుకైన బుద్ధిబలంతో April 22 నుండి పనిచేస్తే పై అధికారుల నుండి ఎదురయ్యేటటువంటి ఒత్తిడిని తగ్గించి సత్ఫలితాలు పొందటానికి గ్రహబలం సహకరిస్తుంది. వ్యాపారంలో
ప్రస్తుతంలో అనుకూలంగా ఉంది, ఏప్రిల్ తర్వాత అనుకూలంగా లేదు కాబట్టి కష్టపడి ఆర్థికంగా మనకు ఆదాయం బాగుంది కాబట్టి ఆ ఆర్థిక వృద్ధిని పెంపొందించుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే విదేశాల్లో రాణించే అవకాశం ఉంది. విదేశయోగాలు కుంభరాశి వారికి చక్కగా సహకరిస్తాయి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది, ఎందుకంటే జన్మ శని సంచారం వల్ల అనారోగ్యం అధికం కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా తగినంత శారీరకమైనటువంటి సాధన అవసరం. మానసిక దృఢత్వం కోసం పనిచేస్తే గృహంలో శుభాలు జరుగుతాయి. అవగాహనతో సంభాషించాలి. ఎదుటివారిలోని తప్పుల్ని ఎక్కువగా చూడరాదు. మిశ్రమ భావంతో, సహనంతో, క్షమాగణంతో ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. దాని తర్వాత మూడవ రాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు, తృతీయంలో దేవగురువైన బృహస్పతి సంచరిస్తున్నప్పుడు ఉద్యోగంలో సమస్యలుంటాయి, మిత్రులతో సమస్యలుంటాయి, పనుల్లో విఘ్నాలుంటాయి, అనారోగ్యం ఉంటుంది. గురు శ్లోకం చదువుకోవటం తప్పనిసరి. ఇక శని ఫలితాన్ని చూస్తే అనారోగ్యంతో పాటు అశౌచక్రియల్లో పాల్గొనవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసమే శని శ్లోకం చదువుకోవాలి. రాహుఫలాన్ని చూస్తే మూడవ రాశిలో అక్టోబర్ 31 వరకు కుంభరాశి వారికి మేషగత రాహువు యోగాన్ని ఇస్తున్నారు. తర్వాత ద్వితీయ గతుడైనటువంటి రాహువు ఆర్థిక నష్టాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్టోబర్ 31 తర్వాత రాహు శ్లోకం చదువుకోవాలి. కేతువు ఏమాత్రం సహకరించట్లేదు. 9, 8 స్థానాలు అనుకూలం కాదు కాబట్టి కేతు శ్లోకం చదువుకోండి. మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవటం వల్ల ప్రమాదాల నుంచి బయటపడతాము. సహకారం, గ్రహ సహకారం అదృష్ట రూపంలో మనకి 50% అనుకూలిస్తోంది కాబట్టి ఆ ఫలితాలు పొందడం కోసమై ప్రయత్నం చేద్దాం. చివరి రాశి మీనరాశి. గురుగారు, ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. విశేషమైన శుభ ధనయోగాలున్నాయి. ఆనందంలో ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యాలకై ధనాన్ని వెచ్చిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భూగృహ వాహనాది యోగాలను పొందే క్రమంలో రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహించాలి. రాజపూజ్య అవమానాలను తట్టుకుంటూ జాగ్రత్తగా ముందుకు సాగాలి. అతి స్వల్పంగానే ఉన్నాయి కాబట్టి కృషిని బట్టి సమాజంలో మంచి సేవాభావంతో, త్యాగ నిరతితో ముందుకు సాగితే పేరు ప్రతిష్టలు సంపాదించే వీలు కలుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల 22 తర్వాత అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉన్నది. ఒక్క గ్రహమే యోగిస్తున్నందువల్ల 25% యోగం ఉన్నప్పటికీ కూడా మంచి జరుగుతుంది. బుద్ధిబలంతో విజయాలు సాధించే అవకాశం ఉంది. సమయస్ఫూర్తితో ముందుకు సాగితే సమాజంలోని వ్యక్తులు అర్థం చేసుకుంటారు. ఇంట్లో వారితో కలిసి తీసుకునే సమిష్టి నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి. ఏకాభిప్రాయంతో సకాలంలో పనులు చేయటం ద్వారాగా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉన్నత స్థాయికి చేరుతారు. ప్రశంసలుంటాయి. శాంత చిత్తంతో పనిచేస్తూ మౌనంగా సమాధానాలు ఇస్తూ ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. వ్యాపారంలో 1 ఏప్రిల్ నుండి బ్రహ్మాండంగా ఉన్నది. బుద్ధిబలంతో, చురుకైన నిర్ణయాలతో ఆలోచించి ముందుకు సాగితే అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. విశేష ధనలాభం శోభకృన్నామ సంవత్సరంలో మీనరాశి వారికి కలుగుతుంది. భూగృహ వాహన ప్రయత్నాల్లో సరైన నిర్ణయాల ద్వారాగా ఆర్థిక పరంగా బ్రహ్మాండమైనటువంటి శుభం జరుగుతుంది. విద్యా ఉద్యోగ అవకాశాలకు ఇది సరైన సమయము. విదేశీ ప్రయత్నాలు సత్వరంగా సిద్ధిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఏది లోతుగా ఆలోచించకూడదు. మానసిక శక్తితో ఉత్సాహంగా పనిచేస్తే ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. గృహంలో మేలు కలుగుతుంది. సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. అవగాహన సామర్థ్యంతో శాంతి లభిస్తుంది. జన్మ బృహస్పతి యోగము 1 ఏప్రిల్ వరకు అనుకూలించట్లేదు. ఇక 1 ఏప్రిల్ 2022 నుండి ద్వితీయంలో ధన సంపాదన ప్రసాదిస్తారు దేవగురువైన బృహస్పతి. వాక్ బాగుంటుంది. సుఖంగా ఉంటారు. గౌరవప్రదంగా జీవనం ముందుకు సాగుతుంది. మీనరాశి వారికి శనిచ్చేటటువంటి ఫలితం 12వ రాశిలో ఉంది. వృధా కార్యములచే అలసట. పని చేస్తాము, అనర్థక కార్యాలు, వాటి వల్ల శ్రమిస్తాము, కానీ ఫలితం మాత్రం అనుకూలంగా ఉండదు. వాటిలో గడుపుతాం. శత్రువుల ద్వారా ధనం అపహరించబడుట, ఇది ఇక్కడ దోషం. అలాగే
స్త్రీసుత వ్యాధి, భార్య సంబంధమైన, సంతతి సంబంధమైన అనారోగ్యం, అంటే జీవిత భాగస్వామికి అనారోగ్యం, పిల్లలకు అనారోగ్యం ఉంటుంది. జన్మశని యోగం తగ్గటం కోసమై శని శ్లోకం చదువుకోవాలి. శని స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత పెద్దగా సమస్య ఉండదు. ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. శనికి నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ఇక మీనరాశి వారికి రాహుబలం చూస్తే రెండవ రాశిలో ఆర్థిక నష్టాలున్నాయి. అక్టోబర్31 వరకు తర్వాత అనారోగ్య సూచనలు ఉన్నాయి. రాహు శ్లోకం చదువుకోండి, మేలు కలుగుతుంది. అలాగే కేతువు అష్టమ సప్తమాల్లో ఏమాత్రము యోగించట్లేదు. కేవలం దేవగురువైన బృహస్పతి మాత్రమే యోగిస్తున్నారు. శని 12లో యోగించట్లేదు. రాహువు ద్వితీయ జన్మరాశుల్లో యోగించట్లేదు. ఇక కేతువు అష్టమ సప్తమాల్లో యోగించట్లేదు. కాబట్టి ప్రతిరోజు విష్ణు సహస్రనామం కానీ ఈశ్వర ధ్యానం కానీ లేదా శని రాహు కేతు శ్లోకాలు ఒక్కసారైనా చదువుకోవడం ద్వారాగా ఆపదల నుంచి బయటపడి సత్ఫలితాలని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి ద్వితీయ స్థాన సంచార సమయంలో శుభకరనామ సంవత్సరంలో మీనరాశివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు సాగాలని ఆశిద్దాం. వీక్షించారుగా శోభకృతనామ సంవత్సర ఉగాది ప్రత్యేక రాశిఫలం ప్రత్యేక కార్యక్రమాన్ని. మరి గురుగారు, మరి ప్రేక్షకులందరికీ కూడా ఈ శోభకృతనామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, వారు ఏ ధ్యానం చేస్తే మంచిదో ఇత్యాది పరిహార మార్గాలు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా శోభకృతనామ సంవత్సర ప్రత్యేక రాశి ఫలాల కార్యక్రమాన్ని. మరి మీ అందరికీ కూడా ఈ ఉగాది మంచి జరగాలని, ఆయురారోగ్య ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.